తూర్పు అంటే ప్రకృతి అని చెప్పాలి స్వచ్ఛమైన గిరిజన జీవనానికి నిదర్శనం ఈ ప్రాంతం అలాంటి స్వచ్ఛమైన లోతట్టు గిరిజన గ్రామాల్లో ఇప్పుడు కరోనా విల తాండవం చేస్తుంది ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాన్ని కరోనా ఆంక్షల కారణంగా కొద్ది రోజుల వరకు పర్యాటక ప్రాంతాలను మూసివేశారు పర్యాటకులను అనుమతించలేదు అయితే కర్ఫ్యూ ఆంక్షల సడలింపుతో మన్యంలోని పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు ఒక్కసారిగా పోటెత్తుతున్నారు ఇక్కడ వచ్చిన వారు ఎవరు కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎక్కువ శాతం యువత ఇటీవల పర్యాటకంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న మారేమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ ప్రాంతాలకు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు అనుమతి లేకున్నా రాత్రి వేళల్లో పర్యాటకులు చేరుకుంటున్నారని వీరి వల్ల గ్రామంలో పలువురు కరోనా బారిన పడ్డారని వాపోతున్నారు ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎనిమిది మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారని వాలంటీర్ వీరవల్లి మోజెస్ రత్నకరణ్ పేర్కొన్నారు వీరిని కోవిడ్ సెంటర్ కు తరలించారని తెలిపారు మన్యంలో పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు కుల్లంగిలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినా యదేచ్ఛిగా గుడిసెకొండపైకి వెళ్తూ అక్కడ మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కరోనా తగ్గుముఖం పట్టేదాకా పర్యాటక ప్రాంతాన్ని తాత్కాలికంగా పర్యాటకులు రాకను నిలుపుదల చేయాలని గిరిజనులు కోరుతున్నారు